తొలి ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది అంటారు ఎందుకో తెలుసుకుందామా మరి కొత్తగా ఏ పని ప్రారంభించాలన్నా ఏకాదశి దిదిని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఏడాది పొడవున ఉండే ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు తొలి ఏకాదశిని పూర్వకాలం ఈ రోజుని సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారట వానాకాలం మొదలయ్యే సమయం కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి అందుకే లంకణం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మన్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామివారు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఈ యోగ నిద్ర ద్వారా భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచనగా చెప్తారు ఏకాదశి తిథి పేరు అసలు ఎలా వచ్చిందో తెలుసుకుందామా కృతయుగంలో మురాసురుడని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని కథ ప్రాచుర్యంలో ఉంది ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుని అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణు ప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంది అప్పటి నుంచి ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని చెబుతారు తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొస్తుంది తొలి ఏకాదశి ఈ పండుగకు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది తొలి ఏకాదశి అంటే ఏమిటి ఈ రోజున శేష పూజిస్తే కలిగే ఫలితాలు ఏంటి మరి వీటి గురించి తెలుసుకుందాం సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఈ ఏకాదశిలో ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి అయితే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకున్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించి అంతరేంద్రియమైన మనస్సు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలు ఇచ్చినంత అశ్వం యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యం గురించి పురాణాలు చెబుతున్నాయి అయితే తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాసి వ్రతం అవలంబిస్తారు శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాసి వ్రత నియమం ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పారణ చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు సతీ సక్కువై చాతుర్మాసి వ్రతం ఆచరించి మోక్ష సిద్ధి పొందిందని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా తొలి ఏకాదశి రైతుల పండుగ అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పైరు పచ్చగా ఉండాలని మంచి పంటలు పండాలని రైతులు దేవుడికి దండం పెట్టుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు ఈ నెలలో వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఇక ఈ మాసంలో అమ్మవారికి ఉత్సవాలు బోనాలు పశుపూజ శకట ఆరాధన చేస్తారు ముఖ్యంగా మాసం వచ్చే తొలి ఏకాదశి రోజున వంటిపూట శేషసాయి అనే లక్ష్మీనారాయణమూర్తిని స్థుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాల కథనం ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు